నా పేరు మాధవి అండి, నేను హైదరాబాద్లో ఉంటాను. స్వామివారు చెప్తున్న దశ మహావిద్యలో నేను మొదటి నుంచి ఫాలో అవుతున్నానండి. స్వామివారు చెప్పిన మంత్రాలన్నీ ఉపదేశంగా స్వీకరించాను. నాకు ఒకరోజు కల వచ్చింది. ఆ కలలో ఒక స్త్రీ కనపడింది. ఆ అమ్మాయి నా స్కూల్ ఫ్రెండ్ శ్రీలలిత ఏమో అనిపించింది అనమాట. అందుకని చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే శ్రీలలిత కాదు, శ్రీలలిత కొంచెం పొట్టిగా ఉంటుంది. ఈ స్త్రీమూర్తి చాలా పొడవుగా ఉన్నారు, 6 అడుగుల కంటే ఎక్కువే పొడుగు అనిపించింది. చాలా తెల్లటి చీర కట్టుకున్నారు. ఎవరై ఉంటారు పోల్చుకోవాలని చెప్పి పరీక్షగా చూస్తే ఆవిడ కనుముక్కు తీరేమీ కనపడలేదు నాకు. కానీ మొహం మీద ఒక చతురస్రాకారంలో దగ్ధాయమానమైన వెలుగు కనపడింది. మొత్తం వెలుగుతో నిండిపోయింది ఆవిడ ముఖము. అంతేకాకుండా ఆ వెలుగు కొంత దూరం మేర వ్యాపించి ఉంది. ఆవిడెవరో అర్థం కాలేదు ఇంత వెలుగుతో ఉన్నారు. అసలు వెండి వెన్నెల లాంటి వెలుగు అన్నమాట. అలాంటి అనుభవం కలిగిందండి.